అబ్బా మా వాళ్ళు ఎన్ని మాటలు రాస్తారో ఈ వార్తలు చదివి చదివి నాకే వస్తున్నది కొత్త వీడియోలు వీళ్ళుతో రావు వీళ్ళేమో కొత్త కొత్త వార్తలు పట్టుకొస్తారు అయినా మా వాళ్ళ నాన్నేం లాభము అక్కడ వాళ్ళ నజరంతా దాని మీదే నాయే సర్కార్ పథకాలకు అదే సమరాయే సంసారం నడవాలంటే అదే ఆదరివాయే నేనేం చెప్తున్నానో మా అక్కలకు అర్థమైందో లేదో గానీ ఆ అన్నలకు అయితే పక్కా సందాయి ఉంటది వాళ్ళే కదా మరి ఉత్తమ కష్టం తాగుడు తగ్గిస్తామని మనోళ్ళు అట్లెట్లా తగ్గిస్తారని సర్కారు చేతుల పైసలు ఆడతలేవని తాగేటోళ్ళు మరి మా పథకాలు ఎట్లా నడవాలని వెళ్ళేటోళ్ళు రెండు నెలల కాంచి తాగుడు తగ్గి దందాలు డల్లుంటే రెండు రోజుల్లో వెయ్యి కోట్లు దాపాలని ఆబ్కారీ టార్గెట్ పెట్టిందట సర్కారు లెక్కకైతే దినం నూరు నూట ఇరవై కోట్ల మాలమ్మడయితుంటే ఇప్పుడు ఐదు వందల కోట్లకు సూటు అన్నట్టు అయినా ఇంతాత్రం దేనికని డౌట్ వస్తుందా తెల్లారితే ఫస్ట్ నెల నెల జీతాలు పింఛన్లకు నెలకు నాలుగు వేల కోట్లకు మీద కావాలి అంత దులిపితే రెండు వేల కోట్లే వెళ్ళినాయట ఇప్పటికిప్పుడు అంత బాకీ పుట్టుడు కష్టం ఆలోచన చేస్తే జీత ఆలోంటే మందికి బిర్రుగా మందు కానీ వైన్స్ల కాడికి మంది రాంది మంది ఎట్లా పోతు ఏ మాకు తెలియదు పైసలు కట్టుర్రి మా డిపోలోకి వెళ్లి మీ తీసుకపోరిస్ లో అంటురట అబ్బా మొత్తం నాకు అదే ఉద్దరు ఉండదు కాబట్టి ఫస్టే పైకం కట్టాలి వయన్సులు అమ్మినా అమ్మకున్నా సంబంధం లేదు అరే వద్దు సారు స్టాక్ మస్తు గుందన్న అస్సలు ఇంటలేరట మరి బాగా ర్లని బెల్ట్ షాప్ లకు మందు పంపిస్తున్నారు అవసరం అయితే మనోళ్లే పెట్టిస్తారు కూడా అయితే ఊర్ల పంట పోటికాళ్ళు అయితుండే వరకు మంచిగా మండు వాళ్ళకు మరిగిరి రియల్ ఎస్టేట్ జోరు తగ్గే మొన్నటి దాకా దావతులు లేకపాయే మందు దందజరంతా డల్ అయ్యే వరకు పైకం వాడక తల్లడం వల్ల అయితుంది గవర్నమెంట్ ఏం మీరేం ఫిగర్ చేయకుండా సార్లు ఎండలు ముదురుతున్నాయి మా వాళ్ళంతా బీర్లతో తానాలు చేస్తారు గాని పల్లెల పంట పండుగలు జాతరలు శురు అవుతున్నాయి పెళ్లిలు దావతులు జోరున్నాయి మీరు అనుకున్న